ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకు వందనాలు. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, గత 2 సంవత్సరాలుగా నేను తలనొప్పితో బాగా బాధపడుతున్నాను. ఆ టైంలో ఎన్ని హాస్పిటల్ తిరిగినా, ఎన్ని స్కానింగ్లు ఇస్తా, ఏమీ లేదని చెప్పారు. కానీ తలనొప్పి ఎందుకు వస్తుందో నాకైతే తెలియదు. కానీ ఒక 2-3 నెలల నుంచి నువ్వు లేగు, పొద్దున్నే లేగు, 4 గంటలకు లేక అని దేవుడు నన్ను కొట్టినట్టు వేపు మీద లేచి 4 గంటలకల్లా లేపేవాడు. లేపి ప్రేయర్ చేయి, ప్రేయర్ చేయని గత 3 నెలలుగా నేను ప్రేయర్ చేసుకున్నాను. తెల్లవారుజాము నుంచి ఆ తలనొప్పి అనేది లేదు, తగ్గిపోయింది పూర్తిగా. ఈ స్వస్థత నుంచి దేవుడికి వందనాలు. అట్లాగే ఒక 15 రోజుల నుంచి నేనేం చేసే వర్క్ ప్రెషర్ వల్ల పొద్దున్న లెగవలేక ఇబ్బంది పడుతున్నాను. దానివల్ల ఇబ్బంది పడుతున్నాను దానివల్ల పొద్దున్నే లెగవలేక ప్రేయర్ చేసుకోవడానికి కూడా నాకు అవకాశం కుదరట్లేదు. అట్లాగని నేను పోయిన సెకండ్ సండే రోజు నేను సాక్ష్యం ఇస్తారని నేను సాక్ష్యం చెప్దామని అనుకున్నాను. కానీ ఆ రోజు అవకాశం ఇవ్వలేక నేను చెప్పలేకపోయాను. తర్వాత 2 రోజులు సెకండ్ మండే అయిపోయింది. థర్స్డే నుంచి బాగా విపరీతమైన తలనొప్పి, కాలు చేయి ఇలా కరవడం మళ్ళీ స్టార్ట్ అయింది. దేవా ఏంటి దేవా నాకు ఈ బాధలు, నీకు సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటా అన్నాను. నాకు అవకాశం లేదు కదా, ఇంకా సంవత్సరం ఈ వారం అన్నా చెప్తానని అనుకున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు దైవజనులకు వందనాలు. ఇది సినీ సాక్ష్యం దేవుడు దీవి.